నమస్కారం అందరికి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్తో పాటు మన్మధుడు 2 సక్సెస్ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి మేము రెడీ అవచ్చు. ఎస్, ఇక్కడ మనతో ఉన్నారు ద వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున్ గారు అండ్ రకుల్ ప్రీత్ అండ్ రాహుల్ గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మన్మధుడు 2 సూపర్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. సామ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా మీరు అలాగే చెప్పాలి. చేసిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు గురించి చాలా బాగా చెప్పారండి. తెలుగులోనే అచ్చ తెలుగులో మాట్లాడడం మాకు పెద్ద బాలశిక్ష గుర్తుకొచ్చింది. సో ఈ ఐడియా ఎవరిది? అంటే ఏం లేదు, ఫోర్త్ జనరేషన్ సెటిలర్స్ కదా అక్కడ. ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఎలా మాట్లాడి ఉంటారు అలాగే మాట్లాడదాం మనం. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది కదా, వాళ్ళ తాత దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకుని తెలుగు. వైద్యులు దర్జీ వచ్చాడు. సో యాక్చువల్లీ చాలా బాగా, ఐ రియలీ లైక్ స్పీకింగ్ దట్ లాంగ్వేజ్. చాలా బాగుంది, చాలా బాగుంది, వినసొంపుగా ఉంది, చక్కగా ఉంది, వినసొంపుగా ఉంది. అంటే తెలుగు చాలా తక్కువ మాట్లాడుతున్న ఈ తరుణంలో చక్కగా తెలుగు మాట్లాడండి అని చెప్పినట్టు కూడా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమా రాస్తున్నప్పుడు సార్ మాల్డీవ్స్ కో ఎక్కడో హాలిడేకి వెళ్ళి వచ్చారు, మారిషియస్ కి. అక్కడ గైడో ఎవరో కలిసినప్పుడు వాళ్ళు 3-4 తరాలుగా అక్కడ సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు మాట్లాడుతుంటే సార్ అది విని ఆయనకు సార్ బాగా నచ్చింది. అప్పుడు వచ్చి చెప్పారు, అరే ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు అలానే కదా మాట్లాడు, తెలుగు తెలుగులో ఉన్నప్పుడే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో వాళ్ళ తెలుగు కరప్ట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే తెలుగు రీజన్ వై డిడ్ గెట్ కరప్ట్, అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, దే ఓన్లీ స్పీక్ ఫ్రెంచ్ ఆల్సో. సో దిస్ ఇంగ్లీష్ డిడ్ క్రీప్ ఇన్. మనకి ఒక 2 సెంటెన్స్ మాట్లాడలేము కదా, తెలుగు అయినా తమిళ అయినా ఇంగ్లీష్ అయినా కరెక్టే. అవును, ట్రైన్ ఇంకా ధూమశకట వాహనం అనట్లేదు అంటాం కదా. వెరీ నైస్, ఇది చాలా నచ్చింది మాకు పాయింట్. అండ్ బాగా అంటే థియేటర్ లో ఎంజాయ్ చేసిన పాయింట్ ఇది ఒకటి డెఫినెట్ గా మేమందరం. అండ్ మిమ్మల్ని అడగాలి, అసలు ఫస్ట్ ట్రైలర్ అండి, అంత బోల్డ్ ట్రైలర్ ఆన్ ది కింగ్ హింసెల్ఫ్, ఎలా ఎలా రిలీజ్ చేశారు? క్యారెక్టరైజేషన్ అండి సార్, క్యారెక్టరైజేషన్ అది సినిమాలో. అండ్ అలా అని చెప్పి ఆయన అంటే ఇది ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ హూ ఎవర్ హీ మేక్స్ లవ్ విత్ హీ రెస్పెక్ట్స్ దెమ్, హీ ట్రీట్స్ దెమ్ రైట్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. వెళ్ళిపోయేటప్పుడు కూడా దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. దట్స్ ది క్యారెక్టరైజేషన్. సో అది ఫస్టే చెప్పేయాలి, ఆడియన్స్ని ప్రిపేర్ చేసి థియేటర్కి తీసుకురావాలి, వచ్చే ముందే తెలుసుకోవాలి సార్ క్యారెక్టర్ ఏంటి అనేది. సో అండ్ సారు చెప్పారు అదే, ఇది కదా క్యారెక్టరైజేషన్, అది అలానే పెడదాం, నో ప్రాబ్లం అన్నాను. సో ఇట్స్ అ బ్యాచులర్స్ క్యారెక్టర్. ఆ మాటలో ఏంటి వచ్చేది, ఇట్స్ అ బ్యాచులర్స్ క్యారెక్టర్. అర్థం, సీజన్డ్ బ్యాచులర్, సీజన్డ్ బ్యాచులర్, బికాజ్ ఐ యామ్ ప్లేయింగ్ అ మిడిల్ ఏజ్డ్ బ్యాచులర్ ఫిలిం. సో సినిమా చూసిన తర్వాత అనిపించింది అబ్బాయి ఎంత బాగుంది, కరెక్ట్ గా సెట్ అయినా, చాలా బాగా అనిపించింది. అంటే రెస్పెక్టింగ్ ఉమెన్ కూడా ఉంది, అంటే నాట్ జస్ట్ టేకింగ్ దెం ఫర్ గ్రాంటెడ్. ఇట్స్ అ మ్యూచువల్ చాయిస్ దట్ ద క్యారెక్టర్ ఇస్ డిస్ప్లేయింగ్. మీ క్యారెక్టర్ చాలా బాగుందండి రకుల్ గారు, ఐ షుడ్ టెల్. అంటే చాలా అరుదుగా, అంటే చాలా తక్కువగా ఒక ఉమెన్ కి మంచి రోల్ ప్లే చేయడానికి దొరుకుతుంది. సో దానికి మీరు ఒప్పేసుకున్నారని నాకు అప్పుడే అర్థమైపోయింది. దానికి చెప్పేసుకున్నా. అండ్ నేను నరేషన్ ఇచ్చేటప్పుడు నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. అండ్ యునో ఐఎమ్ ప్లేయింగ్ యునో మై ఏజ్, ఐమ్ ప్లేయింగ్ ఫన్ గర్ల్ అండ్ ద రైటింగ్ ఇస్ వెరీ నైస్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. కలర్డ్ హెయిర్, కలర్డ్ హెయిర్ రెడ్ హెయిర్ చెప్పి వెంటనే ఐ వాస్ లైక్ ఐ వాంట్ టు డూ ద రెడ్ హెయిర్. చాలా స్వాగ్ ఉంది క్యారెక్టర్ లో, స్వాగ్ ఉంది. టుడేస్ కంటెంపరీ విమెన్ అలా ఉంది ఆ క్యారెక్టర్. అండ్ షీ సెన్సిబుల్ ఆల్సో, సెన్స్ కూడా మాట్లాడుతుంది. ఆ ఆడతను ఆయన కొట్టమనేంత వరకు కొట్టలేదు చూసారా, దాంట్లో ఆ చిన్న చిన్న విషయాల్లో ఆ డెలికసీ తెలుస్తుంది. ఒక విమెన్ విమెన్ లాగే ఉంది, షీ డిడ్ంట్ లూజ్ హర్ ఫెమినిటీ అన్నది ఎంతో అందంగా చూపించారు అది. ఓ నైస్, నాకు మిమ్మల్ని మెచ్చుకోవాలండి. కొట్టించేశారు కదా రకుల్తో ఆ అబ్బాయి పిల్లల్ని. ఎంత ఒక డిగ్నిటీ తీసుకొచ్చారు ఆ సీన్ కి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ సో గుడ్ ఇన్ దట్ సీన్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఎడిట్ లో ఎన్ని సార్లు చూసినా ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ బోత్ దేర్ క్యారెక్టర్స్ అండ్ ఐ సీ దట్ సీన్. ఎంత బాగా చేశారు ఇద్దరు కదా, చాలా బాగా చేశారు. అండ్ నాకు తెలిసి అమ్మాయిలందరూ దానికి పడిపోతారు.
అవునా అంటే ఈ ఈ జనరేషన్ లో కూడా ఏంటిది అని అన్నారు కదా, ఈ జనరేషన్ లో కూడా మీరు అబ్బాయిలు కొడుతుంటే ఊరుకోవటం ఏంటి, మగవాళ్ళు కొంచెం బికాజ్ జస్ట్ బికాజ్ దే థింక్ దే హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ డజంట్ మీన్ యూ కెన్ బీట్ అప్ ఉమెన్. సో ఇట్స్ ట్రూ. అండ్ ఈ జనరేషన్ లో ఊరుకోకూడదు. లా ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, పీపుల్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ, షుడ్ కమ్ అండ్ సే ఇట్ అవుట్ లౌడ్. అబ్సల్యూట్లీ కరెక్టే చెప్పింది. మన సినిమా గురించి వెళ్తే నాకు ఫస్ట్ నచ్చింది మీ ఇంట్రొడక్షన్ సాంగ్. చాలా చాలా క్లాసీగా ఉంది, పాట బాగుంది, అండ్ తీయడం కూడా రెండు కూడా చాలా బాగున్నాయి. ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది. అమలి నచ్చేసింది నాకు, భలే బాగుంది. అసలు మదర్ కదా లక్ష్మి గారు, లక్ష్మి గారు మీ చెల్లెలు అక్కలు అందరూ, అండ్ మీ బ్రదర్ ఇన్ లాస్ కూడా, వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళు కూడా క్యూట్ గా ఉన్నారు. అసలు ఎక్కువ మాట్లాడకుండా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు కూడా బాగున్నారు. ఫ్యామిలీ చాలా బాగుంది. ఎలా అండి, హౌ డిడ్ యు పిక్ దెం, ఎలా అనుకున్నారు మీరు? అంటే చూడడానికి ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఝాన్సీ గారు, డీడీ గారు అండ్ నాగ్ సార్ ఒక ఫ్యామిలీ అని నమ్ముతారు కదా. ఇంచుమించి సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్, సేమ్ కాంప్లెక్షన్. అలానే లక్ష్మి గారు నిశాంతి ఒకలా ఉంటారు. సో నాగ్ గారు ఫాదర్ రోల్ కూడా సినిమాలో క్యారెక్టర్ లేదు కానీ ఆ ఫోటోలో ఉంటారు, అది కూడా నాగ్ గారే. అదే అది కూడా నాగ్ గారే. సో వి ఫెల్ట్ సదాశివరావు గారు లాగా కొడుకు, ఇద్దరు కూతురులు ఉండాలి, లక్ష్మి గారు లాగా ఒక కూతురు ఉండాలని. సో ఆ అపీరెన్స్ చూసి సెట్ చేసుకున్నాం. చాలా బాగుంది. అంటే ఆ పాత మన్మధుడేమో ఉమెన్స్ మ్యాన్, హీఈస్ ఆల్సో ఉమెన్స్ మ్యాన్ ఇందులో, ఎందుకంటే అందరు లేడీస్ మధ్యలోనే పెరిగాడు కదా, ముద్దుల అబ్బాయిగా. అంతేనా, పాపం బట్టలు తుక్కోవడం కూడా రాదు, ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా ఉన్నారు కదా నలుగురు, వీళ్ళు ఇట్లా పెంచారు తెలియదు. కానీ మీరు ఏదైనా చిన్న నూడిల్స్ పడితే మటుకు తుడిచేస్తారే, క్లీన్గా ఉండాలంతా. ఆ సీన్ నచ్చింది నీకు? భలే నచ్చింది. అసలు బాగా ఎక్కువ నవ్వుకున్న సీన్ అది. నిజం చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారితో మీరు చేసిన ప్రతి సీన్ చాలా బాగుంది. చాలా అంటే మనం ఎక్కువ చెక్కకుండా ఇట్ జస్ట్ క్రాక్స్ యూ. చాలా బాగుంది ఆయన చేయడం కూడా. అండ్ ఇంకో బాగా నచ్చిన సీన్ ఏంటంటే పొగలో మంటలో వేస్తారు కదా, అందరూ చాలా నవ్వారు. సోలో సీన్ అది కూడా, అవన్నీ కూడా బాగుంది. ఆ టైంలో మీరు లేరని బాధపడడం కూడా బాగుంది. నాకు రావు రమేష్ గారు క్యారెక్టర్ మొత్తం నచ్చింది. ఎస్పెషల్లీ అత్తరు, ఆయన మానరిజం, ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఒక టిప్పికల్ ఊరు నుంచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. భలే బాగుంది. కానీ లాస్ట్ లో అట్ ద సేమ్ టైం ఆ టచ్ కూడా ఉంది, ఆ పర్సనల్ టచ్, చిన్న పర్సనల్ టచ్ కూడా ఉంది. చాలా సెన్సిటివ్ గా బాగా అనిపించింది నాకు ఆయన క్యారెక్టర్, చాలా నచ్చింది ఆయన కూడా. నువ్వు మంచి డైలాగ్ బాగుంటుంది ఆయన వెళ్ళేటప్పుడు, నువ్వు కొడుకు ఎవరి గురించి పట్టించుకోడు, నువ్వు మాత్రం అందరి గురించి పట్టించుకుంటావు అక్క, జాగ్రత్త చెప్పి వెళ్తాడు, నేను ఉన్నానని చెప్పి వెళ్తాము. అది బాగుంది, చాలా బాగుంది. సో మీది నోస్ సెన్సిటివిటీ కూడా భలే నచ్చింది. అసలు పర్ఫ్యూమిస్ట్ కదా, క్లీన్ గా పెట్టుకోవాలి నోస్ ఎప్పుడు. నిజంగా చాలా చాలా మంది అలా ఉంటారు, పక్కింట్లో కూడా పోపేస్తే వీళ్ళకి తెలిసిపోతుంది. సేమ్ ఇక్కడ కదా, పక్కింట్లో ఎవరు ఏడు చేపలు వండుతున్నారని గొడవ కదా. అయితే అంటారు కదా మూవీలో ఒక 1 కిలోమీటర్ వరకు ఏం లేదు, అది ఫస్ట్ టైం అన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లో దిగితేనే ఈయనకు అత్తర్వాసం. ఈ సినిమా అంతటికి ఒకటి ఫస్ట్ ఐ లైక్ ద రీ రికార్డింగ్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా మధ్యలో చాలా చక్కటి క్లాసీ మ్యూజిక్ పెట్టారండి. అవును, చాలా అందంగా ఉంది. ఎలా ఎవరు ప్లాన్ చేశారు, మీరే ప్లాన్ చేశారా? నో, ఇట్ ఇస్ చైతన్ సార్, చైతన్ భరద్వాజ్. చైతన్ గారు, యా యా, ఇట్ ఇస్ హిస్ వర్క్. హిస్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ చైతన్, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్. ఒక సార్ కి RX100 సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సార్ ఫస్ట్ చెప్పారు. నేను అప్పుడు నా ఫస్ట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆ సినిమా రిలీజ్ అయింది, చూడలేకపోయాను. సార్ సే కాదు, నాకు ఆ సాంగ్స్ చాలా ఇష్టం, విన్ను అన్నారు, విన్నాను. అబ్బాయి తల్లి మాట్లాడడం చాలా సిన్సియర్ అబ్బాయి. ఐ థింక్ హీ హాజ్ అ బ్రైట్ ఫ్యూచర్. సార్ విల్ టెల్ యూ ద సేమ్ థింగ్, హీ లవ్స్ హిస్ మ్యూజిక్ అండ్ సినిమా సోల్ ఏంటో అర్థం చేసుకుంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం సిన్సియర్గా ఎంత ప్రెషర్ పెట్టినా వాడి మీద సిన్సియర్గా కూర్చొని డే నైట్ పని చేస్తాడు. ఇస్ అ డార్లింగ్ టు వర్క్ విత్. అంటే పాటలన్నీ ఒకే అయితే, నేను ఎందుకు RR గురించి చెప్పాను అంటే రీ రికార్డింగ్,
అది చాలా క్లాసీగా ఉందండి. సినిమా అంతా ఏమో మోడర్న్గా విమెన్ తెలుగుపతనం ఉంది, వెనకాలేమో చక్కటి ట్రెడిషనల్ కర్ణాటక మ్యూజిక్ వెనకాల వాయిస్తుంటే ఎంత అందంగా ఉంది తెలుసా అసలు థియేటర్ లో. అసలు కొట్టాడు కదా రకుల్ ని మీరు ఫస్ట్ టైం ఇంటికి తీసుకెళ్లేసి మీరు చెప్పండి, మన్మధుడు 1 చేశారు, ఇప్పుడు 2 చేస్తున్నారు, మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది యాజ్ ఎ పర్సన్? అది చేశారు మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తున్నారు. మచ్ వైజర్, మోర్ పేషెంట్, ఐ లైక్ పీపుల్ మోర్. యు లవ్ పీపుల్ మోర్? Yes, yes, over the years I don't think anybody has anything personal against anybody. So I have realized that over the years, you know. మీకు ఆ సినిమా నుంచి ఈ సినిమా గుర్తుకొచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నాకు 2-3 గుర్తుకొచ్చాయి తెలుసా. బ్రహ్మానందం అది నేను కావాలని చెప్పి, నేను రావులకి చెప్పి బ్రహ్మానందం గారు లేకుండా ఇది ఉండదు సినిమా అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చాం. And I heard baga enjoy chesarantu kada theaterlo ochinaane totally 17 log years and the coffee gum whistled the moment they saw Brahmanandam definitely ga ayan raangane and agurthuko chesindi maaka scene mem menakki veltam flashback escalator scene naga paathu scene chaala ishtam anduke sir oh ala digala mem edo maamuluga digam and inkokati entante aakasham neelanga undi చాలా బాగుందండి. అంటే కొంచెం నొచ్చుకున్నా మనసుకి సెంటిమెంట్ గా కూడా సినిమా, అయ్యో ఇలా అయింది ఏంటి నెక్స్ట్ ఏమవుతుందో అని ఆ క్వశ్చన్ ఉంది మాకు, అందుకనే తొందరగా వెనక్కి వచ్చేసాము. కానీ అట్ ద సేమ్ టైం బా హిలేరియస్ గా కూడా ఉంది, ఎందుకంటే బిగినింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ నాకు గుర్తుంది సడన్గా ఇప్పుడు ఏం జరిగింది అంటే చాలా ఇష్టం ఆ షాట్, అందరు నవ్వుకున్నాం సెట్ లో బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఏంటంటే నటించిన ఒక ఎత్తు అండి, ఓవర్ గా నటించినట్టు నటించడం ఇంకో ఎత్తు. ఇది ఓవర్ గా నటించడం కూడా కాదు, ఓవర్ గా నటించినట్టు నటించడం, ఇట్స్ డబుల్ డోస్ అన్నమాట. అంటే మాకు ఐ నో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారని మాకు తెలుసు, కానీ మేము ఇన్వాల్వ్ అయిపోతాం కదా, కానీ నటించినట్టు చూసారా వచ్చారా ఓకే రెడీ బ్యూటిఫుల్ హిలేరియస్ అసలు ఇంకా చెప్తున్నా చూడండి నాకు కళ్ళు నీళ్ళు చేస్తాను. They bonded so much over food, all of us, and that translated on screen as well. వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ, మేము అందరూ షూటింగ్ చేస్తున్నప్పుడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం ఇద్దరు. దే రియలీ హిట్ ఇట్ ఆఫ్ సార్ అండ్ కిషోర్, చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్ కెమిస్ట్రీ, చాలా బాగుంది. ఐ థింక్ డైరెక్టర్ ఫోటోగ్రఫీ చెప్పాలేమో, ఐ డోంట్ నో, కలర్ స్పేషల్ కలర్స్ అందరు ఒకేలాంటి కలర్స్ వేసుకున్నారు, అలా థీమ్ అలా అనుకున్నారా అది? Yes, అనుకున్నాము. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆర్ డిజైనర్స్ అనిరుద్ధ్, దీపిక అండ్ ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ రాహుల్, వీళ్ళందరూ కూర్చుని ఒక ప్యాలెట్, ఒక కలర్ ప్యాలెట్ డిసైడ్ చేసి సినిమాకి ప్రతి సీనుకి డిసైడ్ చేసి ముందు బాగా ప్లాన్ చేసి జరిగింది ఎవ్రీథింగ్. అండ్ సో అందుకనే అంత చక్కగా ప్లెజెంట్గా అందంగా కనపడుతుంది. ఆల్రెడీ ముందే పోర్చుగల్ వెళ్ళి చూసుకుని అక్కడ కలర్స్ ఎలా ఉంటాయో, అక్కడ స్ట్రీట్ లో కలర్స్ ఎలా ఉంటాయో అన్ని చూసుకుని వచ్చారు. సో కాకరకాయ అంటే మీకు ఇష్టం లేదా? సండే రోజు అందరూ కలిసి భోంచేయడం అన్నది చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఒకసారి ఏఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన అన్నారు సండే రోజు అమ్మా మా ఇంట్లో అందరం కలిసి కూర్చుని భోంచేస్తామని చెప్పారు, నాకు అదే గుర్తొచ్చింది టక్కున. సో అలానే ఇది ఏమైనా ప్లాన్ చేశారా? నాకు కూడా నా గారు పరిచయం ముందు నుంచే ట్విట్టర్ లో కొన్నిసార్లు ఆ సండే ఫోటోస్ వస్తుంటాయి, అది ఇట్ ఆల్వేస్ యూస్ టు గో వైరల్ ఎవ్రీ సండే అఖిలిని ఫ్యామిలీ లంచ్ ఆ ఫోటోస్ వస్తుంటాయి. ఐ నో లవ్లీ సైట్ కదా, హోల్ ఫ్యామిలీ గెటింగ్ టుగెదర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హావింగ్ అ మీల్ టుగెదర్ చాలా ఇంపార్టెంట్ ఐ థింక్. యాక్చువల్లీ అందుకనే నేను డబ్బింగ్ లో ఆ డైలాగ్ యాడ్ చేశాను, బికాజ్ కిషోర్ కిషోర్ ఉన్నాడు, అరే ఇవాడు ఆదివారం రా అమ్మ వెయిట్ చేస్తుంటది త్వరగా రా, ఐ హెడిడ్ దట్, అది గుర్తుకొచ్చి చేశాను నేను ఆదివారం అని పెట్టాను. కావాలి ఏదైనా ఒక సీన్ ఉన్నప్పుడు అబ్బో చాలా కష్టం దీన్ని బాగా చేయాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది, అలాంటి సీన్ మీకు ఏమైనా ఉందా అండి?
డెఫినెట్గా నాకు నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని సోలో సీన్ ఉంటుంది, నేను చెప్తాను చూడు, అదొక సీన్. నేను మదర్తో మాట్లాడేది ఇప్పుడు లాస్ట్లో, రకుల్ వెళ్ళిపోయిన తర్వాత, అవంతిగా వెళ్ళిపోయిన తర్వాత, అంటే కన్ఫెషన్, ఇతను చేసిన తప్పులన్నీ. ఇప్పుడు ఇది నేను చిన్నపిల్లాడు కాదు, బట్ అంతమంది ముందు తల ఉంచుకుని చెప్పాలి నేను చేశాను తప్పు, నన్ను క్షమించండి అని. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ కంప్లీట్లీ గ్రోన్ మ్యాన్ టు, వెరీ డిఫికల్ట్. దట్ వాజ్ ఐ థాట్ అబౌట్ దట్ సీన్ అ లాట్ ఇన్ మై హెడ్ చెప్పడం. మీతో అదంతా లేదు, ఇంకేం లేదు. సాంబశివరావు అయిపోయారంటే, అండ్ వన్స్ దిస్ గర్ల్ బికేమ్ జస్ట్ they were flying with it. So yeah, ante aa type cinema kaadu kada, intense ga perform cheyali, chaala kashtapadi cheyali, aa type cinema kaadu, saradaga happy ga ne cheyali prati scene, almost every scene is very light hearted. So and meek alanti scene ante meedi overall ga kuda performance oriented ane cheppali, indulo chaala scope undi performance ki. So meer ala chesina scene annanu నాకు అన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే ఎలాంటి ఏం సీన్ ఉండదు దట్ ఓకే ఇది సరదాగా చేయవచ్చు అండ్ ఇందులో కాదు. బికాస్ ఐ ఫీల్ మీరు నార్మల్ కాన్వర్సేషనల్ సీన్ని ఇంకా కన్విన్సింగ్ యాక్టింగ్ లాగా కాకుండా కాన్వర్సేషనల్ చూపించాలంటే దట్స్ టఫర్. ఊరికే మాట్లాడుతున్నావు సపోజ్ ద కాన్వర్సేషన్స్ దట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ హిమ్, లేదంటే నేను ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత, లేదంటే ఫస్ట్ ప్లే అందరూ కలిసేటప్పుడు, ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ వెరీ న్యాచురల్. ఐ ఫీల్ దీస్ ఆర్ ద సీన్స్ బికాస్ ఇమోషన్ మీరు ఎలాగైనా ఇమోషనల్ అయ్యి ఒక మూడ్లో అయి చేయొచ్చు, బట్ ద నార్మల్ కాన్వర్సేషనల్ సీన్స్ టు మేక్ దెమ్ లుక్ మోర్ కన్విన్సింగ్ ఐ థింక్ ఇస్ ఆల్వేస్ అ టఫర్ థింగ్. కానీ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సీన్. నాకు మీ దాంట్లో నచ్చింది ఏంటంటే, ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్తారు, అప్పటికి రిలేషన్షిప్ తెలియదు మాకు, ఏంటో తెలియదు, ఏం తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తావు అని అడుగుతారు, అంతే. ఎప్పుడు దట్ సీన్ వాజ్ సో నైస్, అంటే చాలా టచ్గా చాలా క్యూట్గా బాగా అనిపించింది. మదర్ అండ్ హర్ లాగా అనిపించింది. యా Yeah. It was nice, pleasant ka. I think dining table scene is also one of my most favorite scenes. Abba enta baa chesindo aa dining table scene. Last enno saari dining table lo vacharu meeru, last dining ante sorry kuda cheppukoleka, em cheppalo ardham gaaka, ఊపిరి పీల్చుకోలేక సడన్గా లేచి ఇలా పరిగెడుతుంది. ఎంత బాగా చేసింది ఆ సీన్. ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ దట్ సీన్. అంటే కష్టపడడం అంతా ఒక ఎత్తండి, అందరూ కష్టపడతారు, అందరూ వర్క్ చేస్తారు, కానీ ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆ సక్సెస్ ఫ్రూట్స్, ఆ ఎంజాయ్మెంటే వేరు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆ ఇంత చేసాం కదా, yes ఇప్పుడు మనం చేస్తాం. All that you work for is one appreciation. అంతే, you know, అందరూ ఎంజాయ్ చేస్తే. నిన్ను మూవీ చూసేటప్పుడు when people are laughing, sare okay, happy, and that's what you work for kada. అంతే కదా. అండ్ కామెడీ చాలా బాగా చేశారు ఇందులో. అండ్ ఇన్ పార్ అంటే కిషోర్ గారు అండ్ మీరు ఇద్దరు కూడా పోటీగానే చేసినట్టు అనిపించింది. బికాజ్ మీరు బాస్ అయినప్పటికీ హి హస్ టు బ్యాలెన్స్ కిషోర్ గారు. మా ఇద్దరు రిలేషన్షిప్ ఇస్ వెరీ ఫన్నీ. నేను బాస్ అయినా, నాకు తన అసిస్టెంట్ అయినా, పక్కన నుంచి మోసేస్తానే ఉంటాడు త్రూ అవుట్ ద ఫిల్మ్. ఈయన పట్టించుకోడు అనే మాటలు దేనికి పట్టించుకోడు పెద్ద. మీ వ్యూ ఆఫ్ పాయింట్ మీదే, అంతే. మీరు బిజినెస్ ఆలోచిస్తున్నారు అవంతికాతో, తను లవ్ ఆలోచిస్తున్నారు, కానీ మీ పాయింట్ మీదే. ఇక నడిమని బాధాడే కదా, చాలా బాగుంది. చాలా వెరీ వెరీ ఫనీ కాన్వర్సేషన్స్ మా ఇద్దరి మధ్యన. నేను మదర్ అమ్మ ఏదో చాలా బాధపడుతుందిరా, ఏదో ఒకటి చేయాలిరా అంటే, అవును డాక్టర్ అవుదాం అనుకున్నాను ఎంబీబీఎస్, సంబంధం ఉందా, నేను మళ్ళీ పట్టించుకోను వాడేమంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇందులో కీర్తి గారు ఉన్నారు, కీర్తి సురేష్ గారు, ఆవిడ రావడం అలా వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళడం, దట్ వాజ్ ఆల్సో చాలా చాలా బాగుంది. And last week, ఆమెకి నేషనల్ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డ్, యా. వెరీ, ఐ యామ్ సో కంగ్రాట్యులేషన్స్ టు కీర్తి, యాక్చువల్లీ బ్రిలియంట్. షీ డిడ్ వాట్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ మహానటి. ఎంత బాగా చేసింది, అండ్ మా సినిమాలో చిన్న రోల్ అయినా కూడా ఎంత చక్కగా చేసింది. ఆయన ఎన్ని రకాలుగా సుమగారు అంటే మీకు అంత ఇష్టమా అండి?
చెప్పండి సుమా, నాకు తెలిసి నీకే ఇష్టం. సో నేను ఇప్పుడు చెప్పేసాను, అంటే ఎంత ఇష్టం అంటే మన్మధు 2లో కూడా పేరు పెట్టుకున్నా, సుమా పేరు పెట్టుకున్నా, సుమా పేరు పెట్టుకున్నారని చెప్పేస్తాను నేను. అంతేనా? అంతే అంతే, అప్పుడు చెప్పేసే, నో ప్రాబ్లం. అండ్ ఈయనకి నాకు తెలిసి ఏంటంటే మీకు మీ వైఫ్ అంటే అంత ప్రేమ ఏంటండి? ఎందుకు అంత వైఫ్ అంటే అందరికి ఉంటది కదా, అంత ప్రేమ ఎందుకని? చాలా ప్రేమ ఉంది. అంటే ఈ సినిమాలో మాకు సామ్ గారిని కూడా తెచ్చారు, అండ్ సామ్ గారు కూడా ఉన్నారు. Yes, she's my support system, she's everything. And ఏ కథ కొత్త కథ ఆలోచన ఏం వచ్చినా ఫస్ట్ చిన్మయ్యకి చెప్తా, గిన్నీ పిక్ చిన్మయ్యనే. సో అండ్ నేను ఎందుకన్నా అంటే సామ్ గారిని తెచ్చారు అని, సమాంతా గారిని తెచ్చారు ఇందులో, అండ్ వాయిస్ ఆవిడకి ఇచ్చారు, వాయిస్ ఈవిడికి కూడా ఇచ్చారు, డబుల్ డక్కర్ లాగా అయింది. అందుకని అన్నారు అర్థం కాలే పాపం దానికి. సామ్ సామ్ అంటే ఓకే, సామ్ ఈయన పేరు సామ్ కదండి? అవునవును, అదే మాకు సమాంతా గారు. సమాంతా గారు కానీ కంప్లీట్లీ డిఫరెంట్ వాయిసెస్ యూజ్ చేయించాము మీరు వింటే. సమాంతకి యూజువల్లీ సమాంతకి యూజ్ చేసిన యూజ్ చేసే వాయిస్ కొంచెం లో పిచ్ లో, హస్కియర్ బేస్ వాయిస్. తనకి బాగా రకుల్ ఆల్మోస్ట్ ఇమిటేట్ చేసేసింది. యా, మోర్ ట్రబుల్ కైండ్ ఆఫ్ ఎ వాయిస్. కానీ అది కూడా నచ్చింది తెలుసా, ఆ పీస్ కూడా. ఏది? ఆ రైట్, సమాంత అది నేను చెప్పను ఎక్కువ, బికాజ్ చాలా మంది వెళ్ళి సినిమా చూడాలి. ఇది మంచి వీకెండ్ 15, 16, 17, 18 కంటిన్యూస్ హాలిడేస్ కాబట్టి నాకు తెలుసు చాలా మంది వెళ్ళి సినిమా చూడాలి అండ్ చూడండి వాళ్ళు వెళ్ళి తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ సీక్రెట్ చెప్పాను. చిన్మయ్య ఎంత బాగా పాట పాట ఎంత బాగుంది, నాలో నా పాట. నీ హంగులు వచ్చిన ఈ సినిమా అంటే కథ చేసినప్పుడు మీరు అన్నారు కథ ఇస్ బై వాట్ ఎవర్ తెలుగుదనానికి ఉట్టుపడేలాగా మా తెలుగుదనం అంటే తెలుగు మాటలు పెట్టి తెలుగు ఏ మాట్లాడాలని పెట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది చూసిన సినిమా ఇప్పుడు మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ. మెయిన్ నేను థియేటర్కి వెళ్తే చాలాసార్లు థియేటర్కి వెళ్ళాను, చాలాసార్లు సినిమాలు ఆడియన్స్తో చూశాను. కానీ నేనైతే అక్కడ స్క్రీన్ చూడను, అందరినీ చూస్తుంటాను, ఏంటి నవ్వుతున్నారా, అక్కడ నవ్వుతున్నారా, ఇక్కడ ఫీల్ అవుతున్నారా, అదే చూస్తుంటా. సో నాకు అక్కడ తెరపైన ఏమొస్తుందో దానికన్నా ఆడియన్స్ నవ్వుతుంటే అదే అదే మాకు కదా. రకుల్ చెప్పినట్టు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్టిఫికేట్ వీ కెన్ గెట్. సో వెరీ వెరీ హ్యాపీ ఎవ్రీ టైమ్ ఆడియన్స్ నవ్వేటప్పుడల్లా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నవ్విస్తాం చాలా కష్టం అని, ఏడిపిస్తాం వెరీ ఈజీ ఆడియన్స్ని. ఐ మీన్ అందరికీ అందరికీ ఏదో ట్రిగర్ పాయింట్ ఉంటుంది ఏడుస్తాకి, ఎక్కడో కనెక్ట్ అయిపోతారు చాలా ఈజీగా, ఫ్యామిలీ అనో లేకపోతే మదర్ అనో ఏదో ఉంటుంది. బట్ నవ్విస్తాం చాలా కష్టం. అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ నవ్విస్తానే ఉన్నాడు రాహుల్ అందరినీ. అండ్ తన వాట్ ఎవర్ హిజ్ రైటింగ్ ఆర్ వాట్ ఎవర్ హిజ్ సీన్స్ క్రియేటెడ్ తో దానికి అది మేము తీసుకుని మేము నవ్వించినా కూడా, బట్ ఫైనలీ బిహైండ్ రాహుల్ అండ్ కిట్టు వీళ్ళిద్దరూ కూర్చుని రాసిన డైలాగ్స్కి, రాసిన సిచ్యువేషన్స్కి అండ్ అది చాలా కష్టమైన పని. మీరు చెప్పిన బ్యూటిఫుల్ తెలుగు డైలాగ్స్, రావు రమేష్ గారి యాస, అదంతా కిట్టు రాసిన డైలాగ్స్. మ్యాక్సిమం బిగ్ క్రెడిట్ టు హిమ్ ఆల్సో ఫర్ దట్. అండ్ ఎక్కడో సార్ ఆల్వేస్ కెప్ పుషింగ్ అస్ ఈవెన్ వెన్ వీఆర్ రైటింగ్ దట్, మేక్ అ హ్యాపీ ఫుల్ జనాలు. నాకు అలాంటి సినిమాలు చూడడమే ఇష్టం. రేపు మన సినిమా కూడా జనాలు వచ్చి చూసేటప్పుడు హ్యాపీగా చూడాలి, మేక్ అ హ్యాపీ ఫిల్మ్ అన్నారు. సో ఐ థింక్ ఖచ్చితంగా సినిమాలో ఇంత కామెడీ ఇంక్లూడ్ చేసామంటే దానికి సార్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్, ఈ కెప్ పుషింగ్ అస్ ఇన్ దట్ డైరెక్షన్. జనాలు హ్యాపీగా అని చెప్పారు కూడా. ఏంటంటే ఎంత హ్యాపీగా ట్రైలర్ లో చూపించినా ఫైనలీ పెళ్ళే చేసుకోవాలని చెప్పారు ఆయన. అవునా కదా, ఎంతైనా ఫ్లర్ట్ చేయి, ఎంతైనా చెయ్యి, ఏదైనా చేయి, కానీ పెళ్లి చేసుకోవాలి నాయన. అండ్ ఇంకోటి అండి, నార్మల్ గా ప్రొడక్షన్ యూనిట్ అంటే అన్నపూర్ణ అనేది పెద్ద సంస్థ అయినప్పటికీ యూ హ్యాడ్ కిరణ్ గారు, ఆనంది ఆర్ట్స్ ఉంది ఇందులో, అండ్ వి ఆల్సో V18, అంటే వీళ్ళందరూ కలిసి చేయడం అనేది, ఈ థాట్ ఎలా వచ్చిందండి? థాట్ అనేది ఇది యాక్చువల్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ఇట్ ప్రెజెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు సినిమా, మనం ఎంటర్ప్రైజెస్. సో మనం నేను అది మనం ఎంటర్ప్రైజెస్ పెట్టినప్పుడు ఐ ఆల్వేస్ కొలాబరేట్ చేద్దామని చాలా అందరితో, ప్రొడ్యూసర్స్తో అని. అండ్ కిరణ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి తను కూడా మంచి సినిమాలు తీశాడు. రకుల్స్ ఫస్ట్ ఫిల్మ్ కిరణ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అండ్ ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. ఇంతకుముందు కూడా కిరణ్ 2-3 సార్లు కథలు వినమని అడగటం ఇవన్నీ జరిగింది. సో ఈ కథ నచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాం. అండ్ ఆల్సో వైకామ్ కూడా ఇప్పుడు అది ఒక ఇట్స్ అ బిగ్ కార్పొరేట్, వాళ్ళు చాలా సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్,
ఇంగ్లీష్ అన్ని తీస్తున్నారు. దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద సౌత్. సో వాళ్ళు నాతో వచ్చి దే వాంటెడ్ టు హ్యావ్ పార్ట్నర్షిప్, అండ్ నేను కూడా అది వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తే రేపు వాళ్ళకున్న కనెక్షన్స్తో వాళ్ళతో ఇంకా మనం మూవ్ అవ్వచ్చు కదా. దట్ వాజ్ అ బిజినెస్ మూవ్, అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. బ్యూటిఫుల్. యాక్చువల్లీ కొత్తగా నన్ను యాక్సెప్ట్ చేస్తే న్యూ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్. యు హావ్ టు చేంజ్, చేంజ్ ఇస్ ఆల్వేస్ హ్యాపెనింగ్. ఆ చేంజ్ అంటే మనం స్టేల్ అయిపోతాం, లేకపోతే ఇక్కడే నేను ఇక్కడే కూర్చొని గిరిగీసుకుని ఉంటాను, అదే పాత వాళ్ళం అయిపోతుంది. మీరు అలా కొత్తదనాన్ని వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి మాకు కొత్త తరం సినిమాలు కూడా అందజేస్తున్నారు, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ కూడా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్. దట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ నైస్ అండి. అంటే అందరినీ ఇలా కలవడం, అండ్ మీకు కూడా రాహుల్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్, నేషనల్ అవార్డ్ వచ్చింది మీకు, అండ్ అనౌన్స్ చేశారు ఈ మధ్య, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ టు. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్ దిస్ మన్మధుడు 2 ఫీలింగ్ ఇంకా ఉండాలి మనందరిలో, అండ్ లెట్ దిస్ జాయ్ స్ప్రెడ్ ఫర్ మోర్ డేస్. Yes. అండ్ మళ్ళీ 100 డేస్ అలా అయ్యాక మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.